గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే వాటిని ప్రస్తుతం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తోంది ఈ ఆరు గ్యారంటీల్లో కరెంట్ హామీ కూడా ఉంది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు అయితే ఈ సమావేశంలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు గతంలో రేవంత్ రెడ్డి రైతులకు కేవలం మూడు గంటల కరెంటు చాలని ఆరోపణలు చేయడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద గొడవ చేసింది ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు ఇరవై గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని సీఎం స్పష్టం చేశారు నిన్న జరిగిన విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో రైతులకు ఇరవై గంటల కరెంటు గృహ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు నుంచి రెండు వరకు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ ఒప్పందాల్లోని నిబంధనలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి పొందిన అనుమతులు ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధరలు వంటి అంశాలు నివేదికలో ఉండాలన్నారు అధిక ధరతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలకు కారణాలను సైతం వివరించాలని కోరారు ఇకపై బహిరంగ మార్కెట్లో ఎవ్వరూ తక్కువ ధరకు విద్యుత్ విక్రయిస్తున్నారో వాళ్ల వద్ద నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరా భవిష్యత్తులో పెరిగే రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి వీలుగా కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకున్న అవకాశాల్ని చూడాలని సీఎం అధికారులను కోరారు అంతేకాకుండా జెన్కో ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల ఎన్నికల హామీ మేరకు గృహజ్యోతి పథకం కింద గృహ వినియోగదారులకు ప్రతి నెల రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమీక్షలో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు ప్రస్తుతం జెన్కో ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి ఇతర విద్యుత్ ఉత్పత్తి కంపెనీల నుంచి చేస్తున్న విద్యుత్ కొనుగోళ్లపై అధికారులు సీఎంకు వివరించారు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సరఫరా పరిస్థితులు డిస్కంల ఆర్థిక పరిస్థితి పనితీరును అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదించారు రాష్ట్రానికి సమగ్ర విద్యుత్ విధానం లేక ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలని సమగ్రంగా అధ్యయనం చేసి శాసనసభలో అన్ని రాజకీయ పక్షాలతో విస్తృతంగా చర్చించిన తర్వాత సమగ్ర విద్యుత్ విధానాన్ని రూపొందిస్తామని ప్రకటించారు విద్యుత్ రంగ నిపుణులతో సైతం విస్తృతంగా సంప్రదింపులు నిర్వహిస్తున్నామన్నారు ఇతర అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన విద్యుత్ విధానం రూపకల్పన చేస్తా ఉన్నారు ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో ప్రభుత్వ రంగ కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలని వెల్లడించారు నిర్మాణంలోని విద్యుత్ కేంద్రాల్ని సత్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టాలని నాణ్యతను పెంచాలని సూచించారు విద్యుత్ నిరంతర సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు